మండపేట పట్టణం కరోనాను ఉద్రిక్తతను అదుపు చేయడానికి వినూత్నంగా ప్రయత్నం చేస్తున్న మండపేట మున్సిపల్ కమిషనర్. మండపేట పట్టణంలో టీమ్ సురక్ష గ్రూప్ నిర్వహించి మండపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి సౌజన్యంతో ఉదయం బాపూజీ స్కూల్ నందు మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ ఆధ్వర్యంలో టీమ్ సురక్ష మెడికల్ క్యాంపు నిర్వహించారు. మీడియాతో కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛందంగా ఎవరైతే సేవ చేయాలని అనుకుంటారో వారందరినీ గ్రూప్ లో జాయిన్ చేసి ప్రతి వార్డుకి మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందని జ్వరం ఉన్నవారికి వారం రోజులకు సరిపడా మందులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సహకారం అందించాలని కమిషనర్. మనం మండపేట పట్టాలంగంలో ఎవరైతే స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నారో అలాంటి వ్యక్తుల్ని పిలిచామండి. వాళ్ళ భాగంగా స్వచ్ఛ వాళ్ళకి టీమ్ సురక్ష అని నేను కూడా పెట్టాం. వాళ్ళకి వీళ్ళంతా కూడా టీమ్ సురక్ష సభ్యులు. ఈ రోజు నుంచి వీళ్ళ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతున్నాయి. అందులో భాగంగా హెల్త్ క్యాంప్ రోజుకు ఒక ఏరియాలో ఏదో విధంగా లోకల్గా ఉన్న డోనర్స్ని పట్టుకొని డోనర్స్ ద్వారా మెడిసిన్స్ తీసుకొని ఎవరైతే పబ్లిక్ ఫీవర్తో బాధపడుతున్నారో ఎవరికైతే కోవిడ్ కాకపోయినా జనరల్గా వైరల్ ఫీవర్ ఉండి ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వాళ్ళందరినీ టెస్ట్ చేసి వాళ్ళకి 1 వీక్కి సరిపోయే మెడికేషను డోనర్స్ ద్వారా తీసుకొని వాళ్ళకి ఇవ్వడం అనే కార్యక్రమం స్టార్ట్ చేసామండి. రోజుకి కేసులు ఎక్కువ ఉన్న ఏరియా అలా రోజు ఒక ఏరియా చూస్ చేసుకొని మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తాం. అందులో భాగంగా ఈరోజు మొదటి క్యాంపు బాపూజీ స్కూల్ ఆవరణలో చేస్తున్నామండి. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా మా వాలంటీర్ల ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ టెంపరేచర్ చెక్ అలాగే పల్స్ ఆక్సిమీటర్ ద్వారా కూడా వాళ్ళ ఆక్సిజన్ లెవెల్స్ బ్రీతింగ్ లెవెల్స్ కూడా చెక్ చేసి ఇన్ కేసు ఎవరికైనా టెస్ట్ అవసరం ఉంటే కోవిడ్ టెస్ట్ అవసరం ఉంటే ఇక్కడే మేము వాళ్ళని పికప్ చేసి వెంటనే సాధ్యమైనంత తొందరగా కోవిడ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాం. అలా అవసరం లేకుంటే జనరల్గా మైల్డ్ ఫీవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫ్రీగా మెడికేషన్ 1 వీక్ సరిపోయే మెడికల్ కూడా ఇస్తాం. ఈరోజు ఈ కార్యక్రమానికి మెడిసిన్ ఇచ్చిన వాళ్ళు ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళండి. ఇలా ఎవరైనా దాతలు రోజుకొక ఏరియాలో మేము పెడతాం. అలా దాతలు ఎవరైనా వచ్చి మెడిసిన్స్ రూపేణా మాకు ఇస్తే పబ్లిక్ ఎక్కువ యూజ్ అవుతుంది. దయచేసి దాతలు ఎవరైనా ముందుకు వచ్చి మెడిసిన్స్ అందించాలని ఆశిస్తున్నాం. ఇవాళ నుంచి మా టీం సురక్ష యాక్టివిటీ మండపేట పురపాలక సంఘంలో పూర్తి స్థాయిలో స్టార్ట్ అయింది. ఇంకా ఎక్కువ యువత ఎవరైనా నిజంగా పబ్లిక్ సర్వ్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా మీరు ఎప్పుడైనా వచ్చి ఈ టీం సురక్షలో జాయిన్ అవ్వచ్చు. వీళ్ళకి ఇంకా జాబ్ చాట్లు వేరు వేరుగా ఉన్నాయండి. ఈ యాక్టివిటీ కాదు, ఇది మెయిన్ టాస్క్. ఇది కాకుండా సచివాలయం వైజ్ వీళ్ళకి డ్యూటీస్ కూడా ఇస్తాం. ఆ యాక్టివిటీలో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. ఇంకా ఇన్నోవేటివ్గా మా వాళ్ళు ఏదైనా లీడ్ తీసుకొని యాక్టివిటీస్ కూడా భవిష్యత్తులో చేస్తారని ఆశిస్తున్నాం అండి. ఈ అవకాశాన్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా సద్వినియోగం చేస్తారు. మీరు చేసిన ప్రతిసారి కూడా మీరు శానిటైజ్ చేసుకున్నాం.